హాయ్ అండి, ఈ వీడియోలో మీకు నేను సముద్రం చేపలు చూపిస్తున్నానండి. వైజాగ్ హార్బర్ దగ్గర ఎలాంటి చేపలు ఉంటాయి, ఎప్పుడైనా చేపలు తెచ్చినప్పుడు ఎలా వండుకోవాలి డౌట్ వచ్చినప్పుడు ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను. ఇక్కడ నైట్ వేటకెళ్తారు కదా బోట్స్ వేసుకుని, అక్కడి నుంచి దించుతున్నారనమాట బాస్కెట్స్ తోటి. ఇవి చుక్క పీతలు అండి. ఈ చుక్క పీతలు పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా పులుసు ఫ్రై ఇగురు కూడా మన ఛానల్లో ఉన్న విలేజ్ స్టైల్లో చేసిన వాచ్ చేయండి. ఇవి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి పీతలు. ఇలా కాకుండా మా ఊరు సైడ్ అయితే గుడ్డు పీతలు అని ఉంటాయండి, పంట కాలువ పీతలు. అవి అయితే ఖర్చు వస్తాయి అనమాట, అంత పెద్ద పెద్దగా ఉంటాయి. అవి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి, వీటి మీద బాగుంటాయి అనమాట గుడ్డు పీతలు. ఇంక ఇవి వచ్చి సూరలు అండి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారా, లావుగా బొంతల్లాగా ఉన్నాయి. ఇలా ఉంటే బ్లాక్ షేడ్తో వీటిని సూరలు అంటారు. ఇది చాలా నీచు వాసన వస్తాయండి. సో ఈ మొక్క బాగా మసాలా దట్టించి వండితేనే బాగుంటుంది. చికెన్ మొక్కలా ఉంటుంది అనమాట, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇంకా వైజాగ్ స్పెషల్ ఈ వంజరం చేప. దీనికోసమైతే అసలు చెప్పక్కర్లేదు. ఈ మొక్కని తవా ఫ్రై కానీ లేదంటే పసుపు కారం ఉప్పు కలిపి డీప్ ఫ్రై చేసేసి కానీ ఇగురు వండుకుంటే బాగుంటాయండి. ఇవి కానాగంతలు చూసారు కదా, ఇవి పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేయొచ్చు. పచ్చడి అంటే ఇవి తొనల కింద చేసి, అంటే ఉడికించి తొనలు చేసి కారం పచ్చడిలో ఉడికిస్తామన్నమాట. చాలా బాగుంటుంది. మన వీడియోలో మన ఛానల్లో ఉంది వీడియో. ఇది వచ్చి అపోలో ఫిష్ అండి. మనకి రెస్టారెంట్స్లో ఎక్కువగా ఉంటుంది అపోలో ఫిష్ కర్రీ అని. ఎలా ఉంటుందంటే పన్నీర్ కర్రీ లాగా మసాలా బాగా దట్టించి వండుతారు, ఇగురు ఫ్రై కాకుండా బాగుంటుంది టేస్ట్. ఇది యెల్లో ఫింటోన్ ఫిష్ అనమాట. ఇవి పారలు. ఇవి ఏంటంటే పైన తొక్క అంతా లాగేసి మనకి ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారు. మనం ఫ్రై కానీ పిడుపు కానీ లేదంటే ఇగురు కానీ పెట్టుకోవచ్చు. పులుపు వేస్తే మాత్రం బాగోదండి. ఇంకా సందువా చేప అండి, నా ఫేవరెట్ చేప ఇది. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి ముళ్ళు కూడా మెత్తగా ఉంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ అనమాట. ఇది కూర ఊతున్నప్పుడే నోరూరిపోతుంది, అంత ఫ్లేవర్ వస్తుంది చేపకి. ఇందులో రకాలు ఉంటాయండి, చుక్క సందువాలని, చిన్న చిన్న సందువాలు ఉంటాయి, పాల సందువాలని ఉంటాయి అన్నమాట. ఈ సందువాలు చాలా బాగుంటాయి టేస్ట్. చిన్నవి అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చూసారు కదా, ఈ సైజ్ అయితే 500 450 చెప్తున్నారండి రేట్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎర్రగులు విందులు అండి. ఈ ఎర్రగులు విందులు ఫ్రై చేసుకోవచ్చు, టమోటా వేసి ఇగురు వండుకోవచ్చు అండి. బాగా చిన్నవి అయితే మనకి చింత చిగురు వేసి వండుకున్నా బాగుంటాయి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ టేకు చేప అంటండి. ఇది ఎలా ఉందంటే టేకు చెట్టు ఉంటుంది కదా, అదే మనకి మంచాలు అవి చేసేవారు కదా ఇది అంతకుముందు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే చెట్లు కనిపించట్లేదు అవి. ఆ టేకు ఆకు షేప్లో ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు వండలేదు నేను, జస్ట్ చూడడమేనండి. ఎంత బాగుంది కదా. తర్వాత పసుపు పారలు, వీటిలోనే కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయండి, వాటి పేర్లు వీళ్ళకి కూడా తెలియంటే అమ్ముకునే వాళ్ళకి. మరి కొంచెమైనా మీకు తెలిసిందా అండి ఏ చేపలు ఎలా వండుకుంటే బాగుంటుంది అనేది? నిజంగానే నేను చెప్పిన విధంగా వండుకుంటే చాలా బాగుంటాయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్న ఒకసారి వాచ్ చేయండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.